నమస్తే, ఆహార ప్రియులందరికీ స్వాగతం. మనం ఎప్పుడైనా క్యారెట్ బీట్రూట్ ఎక్కువ క్వాంటిటీలో తినవలసి వస్తే ఈ విధంగా హల్వా రూపంలో చేసుకొని తినేయచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా కావాలనుకుంటే పిస్తా పప్పు కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో సన్నగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసి అదంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉప్మా రవ్వను 2-3 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. రవ్వ వేయడం వలన హల్వా మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ ఉన్న బీట్రూట్ క్వాంటిటీకి 3 స్పూన్లు రవ్వ అయితే సరిపోతుంది. 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. పాలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం గరిటెతో కలుపుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. బీట్రూట్ హల్వాని రకరకాలుగా చేసుకోవచ్చు. మనకు కావాలంటే కోవా, మిల్క్ పౌడర్ ఇలా రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత మూత తీసి 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకొని షుగరు కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగిపోయి దగ్గర పడేటప్పుడు మనం కొద్ది కొద్దిగా 2-3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అందులోనే ఇలాచి పౌడర్ కూడా 1 స్పూన్ వేసి అది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చివరిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని నెయ్యి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా నెయ్యి అంతా సెపరేట్ అయ్యి ప్యాన్కి అంటుకోకుండా ఉన్నప్పుడు మనకు హల్వా రెడీ అయిపోయినట్లే. ఈ హల్వాని మరీ వేడిగా కాకుండా, చల్లగా కాకుండా గోరువెచ్చగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూతా ఫుడ్.